వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూలాలని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు రఘురామకృష్ణరాజు ఆ పార్టీ తరఫున ఆయన సస్పెండ్ చేయలేదు కదా ఆయన ఆ కాన్సెప్ట్తోనే సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నారు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు అసలు మాది వైఎస్ఆర్ పార్టీనా లేక యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీనా క్లారిటీ ఇవ్వాలని పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగడం లేదని చెప్పి చెప్పుకొచ్చారు గతంలో జరిగింది జీవితకాలం అధ్యక్షుడు ఎన్నికే అయితే పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారం పార్టీని రద్దు చేయాలని రఘురామ్ గోరారు పార్టీలో లేకుంటే ఎన్నికలు నిర్వహించాలని లేఖలో పేర్కొన్నారు నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేయకపోతే అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని కూడా ప్రకటించారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అధ్యక్ష ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారండి ఇంతకీ ఓట్లేసేది ఎవరు ఆయనకు అనేదే లెక్క అనమాట